తపోభూములలో సంచరించు. నీవెవరు? ఇక్కడికి ఎలా వచ్చింది? స్వామి, నేను గంధర్వ కాంతన్. నా పేరు వరుధి. గంధర్వపతి అయిన నలనాభుని పుత్రికను. సమస్త లోకములు సంచరించుచు ఉండగా ఈ హిమగిరి ప్రాంతములు కనిపించి మురిపించినది. కనుకనే ఇచ్చటనే నివసించ దొరితిని స్వామి. సురతరుణి వరుధిని, కేవలము సౌందర్యారాధనము కళారాధనమంతటి పవిత్రమైనది. సహజముగా గాన కళా ప్రవీణులకు మీ గంధర్వ జాతి వారికి అది వర్తనమే. కానీ నీవు భూపైదిగి మానవ స్వభావ ప్రభావితమైనావు కనుక తగినంత జాగ్రత్తతో ఉండుట అవసరమమ్మా. ఇదిగో ఈ తరుణతా కుసుమ సంశోభితమైన ఉద్యానవనము చూచితివి కదా. కావచ్చు, కానీ అదంతయు సృష్టి మాయే కలిగి మాయ అనగా
ఇట్లు కనిపించు రంగులు, పువ్వుల రూపులు, వృక్షముల తీరు, పరిమళ సౌరు అన్నీ అన్నీ క్షణములోనే రాలిపోవును సురభావిని. కావచ్చును స్వామి, కానీ ఉన్న కాసేపు సమస్త జీవులకు హృదయోల్లాసం కలిగించును కదా స్వామి. ఎప్పుడు? వాటిని తాకనంత వరకు. వాటిని తాకి మన గోళ్లతో చిదిమి అందమును కైవసం చేసుకోనవలెనుకున్నప్పుడు ఆ ఆహ్లాదమంతయు మాయమైపోవును కదా. అవును స్వామి, ప్రకృతి సౌందర్య విలాసము దర్శించి ధరించవలనే కాని స్పృశించరాదు. కాని మనసు ఊరుకుండునా? ఎంత మాయపురాలవు తల్లి, వాస్తవము కూడా నిన్ను భయపెట్టునా? అది గంధర్వ జాతి వారికి వర్తనమే, కానీ అదే మానవ స్వభావము. అది గంధర్వకాంతలకు సంక్రమించడంతో భూమికి దీవికి చెందిన ఒక విచిత్రమైన అవస్థ సంప్రాప్తించడం. అది ఏమి స్వామి, నన్నిట్లు భయపెట్టుట? మీ వంటి మహానుభావులకు న్యాయమా స్వామి? ఎంత మాయకురాలవ తల్లి, వాస్తవం కూడా నిన్ను భయపెట్టునా? సరే కానిమ్ము, అనుభవంలోనికి వచ్చిన తర్వాతనే విశ్వసించేమో. అయినను మది భావము పొంగగరాదు ఎప్పుడు, మానసికాంతరంగ విధమాలయగావని మూలతత్వము ప్రియము కలిగని సత్యము సర్వము. జ్ఞానము వచ్చుది ఎప్పుడు? జాగ్రత్త వస్త్రమెనందు భావిని. నేడు దివ్య ప్రబోధము వలన భాగ్యశాలినైతిని. మీ సూచనలను పాటించుటకు తప్పక ప్రయత్నించండి. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. మేము నీ గురించి విన్నదంతయు నీ ప్రవర్తనను నిష్కల్మసముగా కనిపించినది. నీ నిర్మల ధర్మ కర్మాచరణము, నీ సవినయ వచన కలాపము మమ్మెంతో అలరించినది. ఆశీర్వాద ఫలమే మహనీయ. అంతేకాదు, నువ్వు గొప్ప మకరాంగ శశాంక మనోజ్ఞవూర్తివి, అలేఖ్య తరో విలాసుడము. ఈ అరుణాస్పదపర వైభవం అంతయ తలదూచినను నీ నిష్ఠాగరిష్టతకు సరితూగదు సుమా. మీ తపోయిష్టం ముందు నా ప్రవృత్తి అనగా ఎంత? ఇటు నన్ను ప్రశంసించడం అని అనుగ్రహింపుడు స్వామి. అదేనయ్యా నీలోని విశేషము. విమర్శలకు పొంగక, ప్రశంసకులు లొంగక, ఇంత లేప్రాయముననే సచ్చీలము, కులపావనత్వము, శివతమాదుల సంపాదనములన్నీ విరాజులుచున్నవి. ఏ భూపాలుడు మణిమాన్యములు ఇస్తున్నను లొంగని నీ నిస్వార్థ ఉదార చరితమును విని నిన్ను చూడగోరవచ్చింది. నేటికి నా లోక సంచార వ్రతమునకు సత్ఫలితము లభించినది. అది జరే స్వామి. ఏ దేశము చరే ఏ గిరు చూసినారు, ఏ దీపములందు అంకిడి తిరి మహాత్
ఏమి చేయదు నాయన? పుణ్య క్షేత్రముల మహిమను వీక్షించకుండను. ఆయా క్షేత్రముల కలంత మాత్రం నేను అఖిల కల్మషహరాలు మధురని తమ కొద్ది పెద్దలు చెప్పగలను విన్నాను స్వామి. ఓయే భూసలోక సుధా ప్రవేశాక నేను సకల దేశములు సంచరించుచు పుణ్య నదీ నదములలో స్నానమాడుచు కటీర పశ్చిమోత్తర పూర్వ దిశాసన ప్రవే పర్యంతము గల వింతలన్నయో కంటిమి. ఇంత లేత వయసులో ఇంత స్వల్పకాలములో ఇన్ని దేశములు ఎటు సంచరించగలిగితే స్వామి? మంచి సందేహమే ప్రవర. అంతరంగ ప్రవేశములు కదా స్వామి, నా యొక్క మనవి అలకిప్పుడు స్వామి. ఏమిటది నాయన? స్వామి, ఆ హిమాలయ ప్రదేశంలో తొలగించబడేనని ఎప్పటి నుండియో నా మనసులో కోరిక పాదుకొని ఉన్నది. ఎందరో తీర్థ సంభాసులు ఆ ప్రదేశములకు గొప్పతనం చెప్పినప్పటి నుండి నాకు ఆ కోరిక పెరిగింది స్వామి. స్వామి, ఒక్కసారి ఆ పాదరేపు నాకు ప్రసాదించి ధన్యుని చేయము స్వామి. ఒక్కసారి ఆ దివ్య క్షేత్రమును చూసి వద్దాం. ప్రవర, నీవా కంతు జయంత వసంత మనోజ్ఞ రూపడవు. ఇప్పుడు హిమాలయములు చూడగోరుచున్నావు. అక్కడ యక్ష కిన్నెర గంధర్వ సిద్ధ సాధ్య గడాదులు అతిలోక సుందరులు సంచరించుచుందు. జాగరూకతతో సకాలం ఇల్లు చేరు. ఏమర పాట తగదు సుమా చిత్తం స్వామి. దీనిని ఈ అధికారులకు పుట్టుకొని కోరిన కోరుకు భక్తిస్తరింపును అభిష్టం నెరవేరగల స్వామి మనోవాంఛన. ఆ పరమేశ్వరుని విచిత్ర సృష్టి ఇచ్చటదే ఉన్నది. ఈ హిమాలయ కల్పనము అమోఘ రచనా చమత్కారము ఏమని వర్ణించను. ఆ చలి ఏటి గలగలను
ఆ పక్షుల కిలకిలారావులు మనస్సుకు ఆహ్వానం పలుకుతున్నది. ఏమియా వన సంపద, పుష్పముల సంపద. ఆ సూర్యుని యొక్క లేలేతి కిరణముల పుష్పములను పడి ఇష్ట ఇదంతయో స్వందశోభితమే ప్రకాశిస్తున్నది కదా. మత్త గజములు తమ లేచిగుళ్ళను అందుకుంటూ చెగుళ్ళు చెగుళ్ళను అందుకుంటున్నవి. మత్త అక్కడ అందరికీ పడుకొని గురకలు పెట్టుతున్నది. ఇసుకెత్తిన రెండు వలయ వరాహములు తమ ముట్టలతో త్రవ్వుతూ ఆటలాడుకుంటున్నవి. నీటిలోని చేపలు వెళ్ళి పురంగములు చెంగు చెంగుని గంతులుడుతున్నది. ఈ జన్మ ఎందు ఇక్కడే తడి కర్తయిపోయినతో ఎంత బాగుందో కదా. ఇక్కడి ప్రదేశం సూచన కనుక మరి ఏ సూచనలు చూచడకు అంగీకరించదు. ఈ వల ప్రాంతంలో ఇక్కడే పునర్జన్మ ఎత్తిద్దో మంచిగా అనిపించింది. ఎవరికైనా ఊరుకున్నా నిజంగల సోచంబులు రేపు నా తల్లిదండ్రులు నా కొరకు ఎదురు చూచుందరు. నేటితో ముగించి ఇంటికి తరలి వెళ్ళదను. ఆహా దర్శనార్థం తిరోగమనేన గమిష్యామి. నేను చుట్టూ ఉంటే అయ్యో నా పాదస ప్రభావం ఏమేది. అయ్యో అయ్యో ఈ విమోన సంయోగంలో నా కాళ్ళకున్న పాదరస వంతి కరిగిపోయినది కదా. అయ్యో భగవంతుడా ఇప్పుడు నేనేం చేయను, నాకెవరు సహాయం చేయవారు. అయ్యో దైవమా నాకేది దిక్కు, ఎటు వచ్చిందో కూడా తెలియని అవివేకినే నాకు సహాయం చేయవారెవరు. అయ్యో దైవమా నాకేది దిక్కు, నాకెవరు సహాయం చేయవారు. అయ్యో అయ్యో ముందే పచ్చగా ముందే సహాయం చేయవారెవరు. నేనేం చేయలేదు. ఇంటి దగ్గర నా తల్లిదండ్రులు నా కొడుకు ఎత్తగా వేచి ఉన్నారు కదా. అక్కడ ఎవరు ఉండే ఉంటుంది కనుక నాకు సహాయం చేయవారెవరు. అయ్యో
సాయంకాలం వాగుతున్నది, నన్ను త్వరగా ఇంటికి జరుపము. ఏమంటివి ఏమంటివి? దేవి అనియా, బాగు బాగు ప్రవరా. ఈ పిలిపే నాకు కడు శ్రవణ సౌఖ్యముగా ఉన్నది. ఏది మరొక్క వారు దేవి దేవి నన్ను నా ఇల్లు ఏర్పము దేవి. ఆహా ఎంత
ఎంత మధురముగా ఉన్నది. నీ పారవశ్యం బంగారం గారు నన్ను ఇంటికి వెళ్ళిన ఉందా తల్లి? ప్రవరా, ఏమరా, నా కనకమణిమయ మందిరము నీ కుటీరములకు సరితూగకపోయేనా? ఇక్కడ నందనవన చందనోత్తరములు, ఇక్కడి గంగా సైకత శ్రేణులు, ఇక్కడ లవంగ లతాని కొంచెములు నీకంతటి విషతుల్యములయ్యేనా? వరోధని, మనిషికి ఎన్ని నెలను తృప్తి అనేది ఉండవాలని అది లేకపోయినా వ్యర్థము కదా. ఏమి నీ నిస్వార్థ నిరాడంబర విలాస వైభవం, అందుకే నీవు నాకు బాధగా నచ్చితివి, నేను నిన్ను మెండుగా మెచ్చితివి. నాకు అర్థమైనది, నీవు నాకు ఉపయోగపడకూడదని నువ్వు నిశ్చయించుకున్నావు, కాబట్టి నా ధర్మ కర్మాచరణ రక్షించుగాక. ఈశ్వరా, పరమేశ్వరా, మాట్లాడవచ్చునా? కొంతదంతా దీక్షాపరమైన మాబోటి విద్వను కామించదగిన నీ గంధర్వ జాతి వారిని అతను చూసి ప్రేమించదు, అంతేగాని నన్ను వర్ణింపు తిరస్కరించి పరాంగణ మాతృతుల్యములు అనేది నా అనువంశిక ధర్మ దీక్ష, అదే నాకు శక్తి. అంతేగాని ఇలిక నా తల్లిదండ్రులు సేవించుట, యజ్ఞ యాగాది కర్మ నిర్వహించుట నా కర్తవ్యం, నా శిష్యులకు విద్యాబోధన చేయించుట నా ప్రథమ కర్తవ్యం. అదేగాక నేను వివాహితుడిని, నా భార్య సోమిదమ్మ నాకే ఎదురు చూచుండదు. మనిషి తనకే ఎదురు చూసేవారు ఒక్క ఉండిన గొప్ప భాగ్య విశేషం, అది ఒక్కరిని సంపాదించగలము నీకే తెలియదు. నాపై ఇట్లు నిందారోపణము చేయుట నీకు న్యాయము కాదు. ఇంతవరకు నేనే పురుషుని ఇచ్చగించలేదు, నా తండ్రి గారు చూపిన సంబంధమును కూడా కాలదనుకుని వచ్చిన దానం. ఇంతకాలమునకు పురుష జాతిలో అపురూపమైన నిదర్గ సౌందర్యము గల నీవు లభించితివి. వనిత తనంతట తాను బలచి వచ్చిన చులకనగా చూచుట మీ మగవారు నైజమగుచో కావచ్చును, కాని అది మా అవమానపరచుటయని తలపవైతివే. రోజుని గొప్ప పాండిత్యములో సంపాదించుతుంది, కానీ ఒకటి గుర్తుంచుకో, మనిషిని వలచి వలపించగలవలేడు కానీ ఇట్లా బలవంతం చేయుట యువతలకు విహితము కాదు. ఇంకా నీ నీతి వాక్యములు వినుచు చేత కంది వచ్చిన మధుర ఫలము చేజార్చుకున్న జాలీహరి వరోధిని, రాను రాను నీ వ్యవహారం మితి మీరిపోతుంది. నా భక్తదంత దీక్షాతరపైన మా బోటి వాళ్ళను ఇలా చూచుడా నీకు పతనమనే హేతు అని గుర్తుంచుకో. మా అభిష్టం తెలియకుండా నన్ను ఇట్లా చేయటం నీకు ఇతమా? చాలని ధర్మ సలాపము పూర్వము మత్స్య కన్య సత్యవతిని చేపట్టిన వ్యాసుని కన్నా, మేనకను స్వీకరించిన విశ్వామిత్రుని కన్నా గొప్పదగునాని మహత్యని. వారంతా కావల జన్మలు తపస్సంపన్నులు మహానుభావులు, వారితో నన్ను పోల్చి నిన్ను గొప్పగా సంపాదించుకున్నట్టు అయినను. మా భారతదేశ సంస్కృతి సాంప్రదాయములు ప్రపంచానికే మేము గొప్ప వెళ్ళింది. తల్లి తండ్రి అన్న చెల్లెలు భార్య భర్తల కుటుంబ వ్యవస్థ ప్రపంచానికి తలమానికి వెళ్ళింది. అది అనుభవించగలనే కానీ నీలాంటి వారికి చెప్పిన అర్థం కాదు.
మనస్థి స్పర్శగత మీద ఈ శరీరమును గంగాజలంతో శుద్ధి చేసుకోండి. ఎట్లో ఇల్లు చేయండి. ఈశ్వర పరమేశ్వర పరమేశ్వర గంధర్వుడనని కూడా చూడకుండా నన్ను నా ప్రేమను కాదని ఇంద్రలోకము నుండి ఇతడకు వచ్చితివి కదూ. అయినను నిన్ను నేను వదలను. నన్ను కాదని నీ వేల వివాహమాడదమో ఎవరిని వివాహమాడదమో చూసెదను. చక్కని ఆలోచన. ప్రవరుడు నీ ప్రేమను కాదని తిరస్కరించినాడు కదూ. నాకు తెలిసిన శాంభరీ విద్యతో ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటాను. మాయా ప్రవరాక్షుడుగా నిన్ను నాదాన్ని చేసుకుంటాను. నా నుంచి నువ్వు ఎలా తప్పించుకుంటావో చూస్తాను. సాయంత్రము నేను ఇంటికి తిరిగి వెళ్ళటకు ఎంత ప్రయత్నించినా చూడలేదు.
ఆ సూర్యదేవుని ప్రార్థించగా సూర్యదేవుడు ఆగ్రహించి అగ్ని స్పర్శం ఇచ్చినాడు. ఆ అగ్నిదేవుడు ప్రార్థించగా మనస్థి స్పర్శ పాపగతమైన శరీరం కలుషితమైన తిరస్కరించినాడు. అది కూడా చెప్పినాను, కానీ అగ్నిదేవుడు ఎందుకో కోపగ్రస్తుడైనాడు. ఇక చేయను లేక ఈ హిమాలయ నందే పడి ఉన్నాను. వ్రతమచ్చుడి నన్ను ఫలితమేనను దక్కవలేను కదా. నా ప్రేమను స్వీకరించి నన్ను అనుగ్రహించరన్న మాట. నా కనకమణిమయ మందిరమున మీకు లింగాభిషేకమునకు వలసిన సౌకర్యములన్నీను కలవు. విచ్చేయుడు ఆగడము కాదు, కలప జగడం. ఇంతకాలము కఠిన పాషాణ మనస్కుడవై నన్ను బాధించింది. ఇక నిన్ను విడిచిపెట్టేదే లేదు. సతీపతి ఇంద్రుడికేనని లేదు కదా, వంట కావలసి వచ్చిన కాదనుకుంటే నేను సర్వసంగా పరిత్యాగి కాదు. కానీ నా ప్రేమ, నా నిష్ట, నా నేను అన్నీ నీ మృగంతరాలలో కలిగి నీరైపోవగా ఇంకా ఆలోచించగా వ్యర్థమేసుమా. మా దేశాచారం ఒకటి కలదు. ఒకటి ఏమి? వేయి అయినను అనుసరింతను ఆచరింతను చెప్పు. వరుదని తిరువాత ఇంకొక్కటి కవయులన్ వలయు కన్ను గవయన్ను భూమినిది అష్టదేశ వ్యవహారము కన్ను తెరవ కన్ను తెరవ అగమగు తెరవా అన్నయ్య స్వామి. మన ప్రసన్న వదన సందర్శనములు మన హృదయములకు గిలిగింతలు కలిగించును కదా, ఏలయ్య అంత నియమము? అది మా దేశ ఆచారము. వలదని చెప్పము, నేను వెళ్ళను. సరే సరే అట్లే. కానీ ఒకవేళ భావోద్వేగమున ఆనంద పారవశ్యమున కన్నులు తెరచినచో ఏమగును? తెరచినచో నా తప ప్రభావము, నా స్నేహము అన్నీ మటుమాయ మగను. చివరకు ఈ ప్రవరుడే కనుమరుగును. అట్లా ఎన్నటికే కానివ్వను, మీరు చెప్పినట్లే వ్యవహరించును. మరి యొక్క మాట మరలా ఏమి? ఈ నియమముల తోడయే మన యవ్వనమంతయు అంతరించిపోవలేనా? నేను నీ వారిని అనుకున్నాను కదా అదున, ఎందుకు తొందర? నీ అభీష్టం నెరవేరగానే నన్ను విడిచి వెళ్ళరా. Thank you.
ఏమి లేదు దేవి, ఏమో పూర్వస్మృతులు గమ్ముకున్నాయి అంతే. స్వామి, నిన్నటి దినమున నేను తల్లిని కాబోచున్నాను అని చెప్పినప్పటి నుండి మీరెలనో దీర్ఘ విచారంలో మునిగిపోయినారు. నా మాతృత్వం మన సుఖభోగములకు ఆటంకమగునని మీకు అనిష్టము కలిగించనా స్వామి? అది కాదు దేవి, గంధర్వ కాంతయ్యని మానవ కాంత స్వభావం నుంచి ఆది మధ్యాంతర స్థితిగతులకు లోను చేసినది నేనే కదా. అంటే శ్రీయుత సౌభాగ్యమునకు నేనేలా వింపుడు నవ్వును, అది కాదు నా ఆలోచన. మరి మీ స్మృతులకు కారణమేమి? ఆ స్మృతులేవో నేను తెలుసుకోనకూడదా స్వామి? తెలుసుకునవచ్చును, కానీ ఇట్లా గర్భవారం నీకు బాధ కలిగించడం న్యాయం కాదని తోచుతున్నది. మీకు ఆ విచారమే అక్కరలేదు. భూసుర వర గంధర్వ వంశాంకురమని సలక్షణ వారసునిగా అందింపబోవు నా ఆరోగ్యమునకు ఏ విచారమూ అక్కరలేదు. సందేహింపక చెప్పుడు స్వామి. ఏమిరద్ది, ఈరోజు సిద్ధుడు కనిపించినాడు. నా ఇంటి దుస్థితులను గురించి చెప్పినాడు. మనసంతయు విచారంగా ఉన్నది దేవి. ఇప్పుడు ఆ విచారము మాని కొంతసేపు ఉద్యానవనమున విహరించి ఉంటుంది రెండు. లేదు దేవి, మా ఇంటి పరిస్థితులు ఏమి బాగోలేవు. నా తల్లిదండ్రుల ఆరోగ్యం క్షీణించిన నా శిష్యులందరూ చెట్టుకొకరు పుట్టకొకరైనారు. నా భార్య నాకు వరకు బెంగ పెట్టుకుని ఉన్నది. వారందరూ నా రాకగా ఎదురు చూస్తున్నారు. తప్పదు దేవి, ఈనాడు నేను లహర పూసుకులలో నీ ప్రేమలో చిక్కి సొచ్చుతాను. గృహశాస్త్రంలో నువ్వు శ్రద్ధ వహింపకూడనితో మానవ జన్మకు అర్థమే ఉండను. కనుక నన్ను వెళ్ళని పర్వతిని నిష్క్రమించదను స్వామి. మళ్ళీ వచ్చేదను స్వామి. నన్ను ఈ స్థితిలో వదిలి వెళ్ళదరా స్వామి? మళ్ళీ వచ్చేదను కదా. ఎలా వచ్చేదను అలా వెళ్ళదు. ఏముంది, ఆ సిద్ధుడు ఈ హిమాలయం నుండి తపమాచరించుకుంటున్నాడు. అది నలగు మెప్పించి స్తుతించి ఆ దివ్యశక్తిని తెప్పించుకుందాం. స్వామి, మీకేది న్యాయం కాదు. ఇంతకాలము మీ ప్రేమ మైకములో నన్ను ముచ్చి వేచి ఇప్పుడు నన్ను విడిచి వెళ్ళట మీకు న్యాయము కాదు స్వామి. భారతీయ మహిళలు ఇంటి స్థితిలో భర్తృవియోగం ఎట్లా భరిపడుతుంది? నేను శుద్ధ ధర్మము నాకు బాగుగా నచ్చినది, కానీ నేను నీ వలె పరిత్యక్త కుటుంబిని కాదు, అవివాహితుడు కాదు. కనుక నా ధర్మ కన్నాచరణం పట్ల నీవు కూడా శ్రద్ధ వహించవలేను కదా దేవి. స్వామి దుఃఖపడు, నీ విశుద్ధంలో నాకు బాగా నచ్చింది, కానీ నిన్ను చూస్తే నాకేదో భయం తెలుస్తున్నది దేవి. భయం ఎందుకు స్వామి? నా అంతట నేనే నిమ్ము బలచితిని కానీ ఇందు మీ తప్పేమున్నది. కానీ ఇప్పుడు నన్ను ఏ స్థితిలో విడిచి వెళ్ళటం మీకు న్యాయమేనా స్వామి? పర్వదిని, నేను నిజముగానే ప్రేమించదు. నిన్ను మోసగించితే నేను అనుకున్నచ్చు, నన్ను క్షమింపు. అయ్యో ఎంత మాట ప్రాణ ప్రియ, భారతీయ మహిళలు ఒక్కరినే వరింతురని వారినే విశ్వసింతురని విని ఉంటుంది. వారి లోకమునకే వచ్చితిని కనుక నాకును ఆ లక్షణమునే వచ్చినట్లున్నది. కనుకనే మీ ఎడల సంపూర్ణ విశ్వాసమును పరిపూర్ణ ప్రేమానురాగములను కలిగి ఉంటుంది. హిందు మోసమునకు తావులేదనియే నేను భావించును. దుఃఖింపకము, నీవు పవిత్రమైన గంధర్వ కోసం జాతురాలవు, ధైర్యస్థురాలవి, ఆదర్శ నారీమణి. ఇట్లా వినిపించిన తగుణ సంయోగ వినియోగములో ప్రకృతి సిద్ధములు. కనుక ధైర్యం వహించి కాగల కార్యము నిర్వహింపు దేవి. నీ మగవారి మాటల ప్రభులు మాటలు ఎన్నైనా చెప్పదు, మగవల మనసు దోచ వరకు చెప్పుతున్న ఎదురు. కానీ మా మమతల సౌరుడు
వయసు పూరును ఏమాత్రము గ్రహింపరు. ఆపు, నేను ఎందాపడు. నేను అందరి మానవుడు వంటి మానవుడను గాను సుమా. ఏమిటి మానవుడు కారా? మరెవరు? సురేశ్వరులా, యామినేశ్వరులా? అదు గంధర్వకాంత వరుధుని ప్రాణేశ్వరుడును. మరి నేను వెళ్ళి వచ్చినా? మెడలుంటా వచ్చటే కదా. వరుధుని మళ్ళీ మంచికి వచ్చింది. ఇప్పుడే ఆ సిద్ధేశ్వరుడు దగ్గరికి వెళ్ళి ఆ విద్యను నేర్చుకొని వెళ్ళి వెళ్ళి వచ్చేది. నేను ఎప్పటికీ మరవను, తప్పక అవుతుంది. నేను ముచ్చిపోదు ఉన్నాను. అదే మన మునిపాల సూచుడికే నన్ను రావలేను కదా. వరుదని సంయోగ వియోగములు అనునవి అనూహ్య సుఖము. సుఖములైనను క్లేశములైనను సదా వెనువెంట గమించుటే జీవితం అమ్మ. అది తెలియక భూమికి అవతరించి మనుజాంగనమైతవి. అది అంతే అనుకునవలను కానీ దుఃఖమెందులకు తల్లి. వియోగ దుఃఖము ఇంత దుర్భరమగునని నేను ఊహింపలేదు స్వామి. నేటితో నీ కష్టములన్నీ గట్టెక్కును తల్లి. నువ్వు త్వరలోనే సత్యస్వరూపమును సందర్శించగలవు. స్వరూచిని విడిచి ఉండలేని మమత, కేవలము మానుషత్వమే అయినను నీ ప్రమేయము లేకుండగలే స్వరూచి ఆటవిక ప్రజానాయకుడు స్వీయ సామ్రాజ్య సంస్థాపన సంరంభంలో మునిగిపోయినాడు. ఇంకా నీవు నిశ్చింతగా ఇవ్వడకు ప్రయత్నించవలేదు. ఈ లోకములో నీది నాది అనుకున్నదంతయు భ్రమయే తల్లి. నీ వాడనుకొచ్చిన ప్రవరణ దిద్ది ఏండు గడిచిపోయినవి. అతని దారనే తెలియరాలేదు అంతేనా? అన్నిటికీ మూలము నేనే స్వామి. రక్షించదనని మీరు అభయమిచ్చిన కానీ మీ పాదములను వదలను స్వామి, వదలను. చేయవలసినంత చేసినావు. ఇప్పుడు రక్షింపమనదు ప్రార్థించు వేళ. ఆర్తుడా, నిన్ను రక్షించినట్టు దివ్యమూర్తి వేరొకరున్నారు. ఆ క్షమామూర్తి నేను శరణపడుతుంది. ఎవరు స్వామి? ఏదో శాపం అనుభవించుచున్నట్లున్నది. అవునమ్మా, నువ్వే చూడుము. ఓయి కలిశాంబర, శోకింపకము లెమ్ము. అవును వరుధిని, నిజముగా నేను దుర్మార్గుడనే. రూపము కూడా వికృతమైపోయినదే పాపము. అవును బరువుని, బ్రహ్మమిత్రుడు మహర్షిని నా శాంభరి విద్యతో మోసగించబోయి తిని దానికి అతనిచ్చిన శాప ఫలితమే ఇది. ప్రసాదించమని ప్రార్థించలేకపోయితివా? ప్రార్థించి దయతో నిష్కృతిని ప్రసాదించినాడు. అందుకే ఇతడకు వచ్చి తిని అది అది. కలశాంబరా, బరువుని అడుగుతున్నది కదా, నిజము చెప్పు. అది ఒక్కసారి నీ కుమారుడు స్వరూచిని స్వరూచిని స్వరూచిని
ఒక్కసారి నేను కౌగిలించుకున్నతో నాకు శాప విముక్తి. కథ నడిపించిన వాడు కలిశాంబరుడు. అతడే ఈ కథకు ముగింపు పలుకును. కలిశాంబరా, జరిగినదంతా చెప్పి ఆమె పాదములకి క్షమాపిచ్చ కోరు. అదే నీకు నిష్కృతి. వరోధిని స్వరోజి మన కుమారుడు. మన కుమారుడా? ఇది మరి యొక్క మాయాపాయడా. ఎంతకు తెగించితివి? నిజము సుందరి, ఇంతకాలము నుండి ప్రవరణ రూపంలో నీతో సహజీవనము చేసినది నేనే. అకస్మాత్తుగా తెలిసిన సత్యమునకు తట్టుకోలేకపోయినా. పరోధిని, నీ పైన గల అమితమైన ప్రేమావేశముతో మోహానుడినట్టు ప్రవర్తించుతున్నే కాని నిన్ను శిక్షిపవలనని కాదు. ప్రేమించినచో మెప్పించి ఒప్పించవలను కాని ఎట్లా నొప్పించవచ్చునో. నన్ను క్షమింపు పరోధిని. సాధు జీవనుడు వాంసకుని శరణము వేడుచు శవమున ఇల్లు చేరి నిన్ను చెయ్యన ప్రోచిన తిరస్కృతి నేత్రి మనుచుకుంది అనుకూల నీ సవిధమునున్న నాకిప్పుడు శాపముక్తిని అనుగ్రహించుమా. అది ఎన్నటికీ జరగదు. నీ నీడను కూడా నా పుత్రునిపై పడనివ్వను. అమృత ప్రేమ స్వరూపిణి వరోధిని, పశ్చాత్తాపముల కంటే ప్రాశ్చిత్తము లేదని పెద్దలందరూ. అతనికి నూతన జీవితమున ప్రసాదింపు తల్లి. అది కాదు స్వామి, కపటోపాయము కుటిల వర్తనము దేవతలలోనే కలదు. ఇక మానవులమైన మనం ఎంత అని మానవ జాతి చెప్పుకునే అవకాశం కల్పించినాడు కదా. అందులో నేను మానవ జాతికి అంతటికి నీ క్షమాపణ కోరుకుంటును. అంతేకాదు, నేను నా సాధర్మచారిగా చేసుకుని జీవితాంతం నీకు పాదాక్రాంతుడి ఉంటానని ప్రమాణం చేస్తున్నాను. ప్రేమేక చిత్తురాలు ఒక స్త్రీ స్వభావము సరిగా గుర్తించుటకు పురుషులకు ఇంకెన్ని యుగములు పట్టునో సర్వేశ్వరుడు నిర్ణయించమని. కనుక మరొకసారి ఆలోచింపు తల్లి. ఈ పాపిని మీరు క్షమించరేమో కానీ నేను ఎప్పటికీ క్షమింపజాలను. అయ్యో దైవమా, పరమేశ్వర పరమ పురుష, నీకైనను నా పైన దయ కలగలేదా తండ్రి? ఈ విక్కుతత్వంతో జీవింపలేను, అమృతత్వంతో మరణింపలేను తండ్రి. అయ్యో ఎందుకు నాకు ఈ వ్యర్థ జీవితము? మహేంద్ర,
ఓ చిత్రరథ మహారాజా, అమరేంద్ర, నీకైనను నాపై దయ కలగలేదా? స్వామి, నా అమృతత్వాన్ని స్వీకరించి నాకు శాశ్వతంగా మరణాన్ని ప్రసాదించు. మహేంద్ర, మహేంద్ర, మహేంద్ర. స్వామి, ఇంతకాలముగా నేను చేసిన పాపములకు శాపమును అనుభవిస్తూనే ఉన్నాను స్వామి, ఇక మీరే నాకు చెరను. విచారించకు రక్షమరా, సౌభాగ్యవతి వరోజిని, సుఫల ప్రాప్తి రా వరోజిని. నీ మనసుని ఇంత గాయపరిచిన కలశంబరుని క్షమించకపోవడం నీ అపరాధం కాదు, నీ కోపము సమంజసమే, నీ ఆవేదనయును సమంజసమే. సకల సురాసుర వందితేంద్ర, అమరేంద్ర, నాలో భారతీయత ప్రవేశించిందన్న విషయం మీకు తెలిసినదే కదా. భారతీయ మహిళలు మనసిచ్చిన భక్తుల్ని భరింతురు, భరింతురు, తరింతురు కదా ప్రభు. వరుంధతి, వరుధిని, నీ వ్యక్తిత్వము మహోన్నతమైనది. నీవు కారణజన్మురాలు, నీ కుమారుడు సరోజి జననము ఒక ప్రముఖమైన మనుసంభవమునకు బిడ్డము కావలసి ఉన్నది. అంతటి మహనీయురాలవైన నీకు ఏదైనా వరమునిచ్చేదా కోరుకొనుము. ప్రభు, తమరి సర్వజ్ఞులు, నాకేమి కావలేను, నేనేమి కోరుకుందునో మీకు తెలియంది కాదు, ఇక నేనేమి చెప్పగలను. వరుణిని, నీ మనోగతము అవగతమైన, కానీ నీపై వలపు తలపు లేని ప్రవరుని గురించి ఇప్పటికీ నీ దుఃఖించొచ్చు, భవిష్యత్తును బంధపరచుకొనుట నీ బోడి దేవకాంతకు మర్యాద కాదు. కావున చిత్తశాంతికై ప్రయత్నించు. మహేంద్రుడిగా శాసించుటకు ఇది పరిపాలనా విషయం కాదు, నీ వ్యక్తిగత జీవితం. శీఘ్రంగా నిర్ణయించు. కళాశంబరా, ఇక నుంచైనను శుద్ధ హృదయముతో సత్ప్రవర్తన కలిగి వరుదిని ప్రేమాభిమానములను చురగరు. మహాభాగ్యము స్వామి, మహాభాగ్యము. కనుక వెంటనే వెళ్ళి గంగా స్నానముతో పరిశుద్ధ హృదయము కలిగి కుమార పరిశుభ్రంగా సౌఖ్యమును అనుబడి. ధన్యులు స్వామి, ధన్యులు. వరుదిని, నీ ప్రేమ సఫలమైనది, మాతృస్థానమును పొంది పునీతమైనావు. ఈ భువికేతించిన నీ లక్ష్యము ఆ భగవంతుడు ముగించినాడు. ఇక జరగవలసినది స్వారోచిత మనుసంభవం, దానికి నీ అవసరము లేదు. ఇక నీవు కలశంబరునితో కలిసి సహజీవనము చేయుటయే క్షేమకరం. మిమ్మల్ని గంధర్వలోకము తీసుకొని పోవుటకే నేనేతెచ్చిన. భవిత నిర్మలముగా వరుజిని, కలిశాంబరుని క్షమించి దేవేంద్రుల వారి అనుగ్రహానికి పాత్రాలు కమ్ముతాయి. వరుణిని సహజీవనము చేయునంత కాలము మాత్రమే నీవు గంధర్వుడుగా ఉంది. ఏదేని కుటుంబోపాయము చేత ఆమె చేతిని విడిచివేసినచో గంధర్వలోక భక్తుడవు కాదన. చిత్తం స్వామి, ఆ కలశాంబరుడు ఎప్పుడో నశించినాడు, ఇప్పుడు నీ ముందున్నది వరుణిని దాసుడే స్వామి. ఆదర్శ దంపతులుగా వచ్చిన
ఇందులో పాల్గొన్న కళాకారులను మీకు పరిచయం చేస్తాం. వరుధిని డాక్టర్ శ్రీజ సాధినేని, డాక్టర్ పి పురుషోత్తమాచార్య గారిని వేదికకు రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. పురుషోత్తమాచార్య గారు రచయిత, నంది అవార్డు గ్రహీత, మ్యూజిక్ కాలేజీ వారి ఉంది, సంగీతజ్ఞులు, వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. వరుధిని డాక్టర్ శ్రీజ సాధినేని అమ్మ, థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ వెరీ మచ్. సిద్ధుడు గంగాధర్, వై గంగాధర్ ప్రముఖ పౌరాణిక నటులు, తెలుగు యూనివర్సిటీలో కార్యక్రమాలు నిర్వహిస్తూ అక్కడ ఉపాధ్యాయులుగా ఉన్నారు. ఇంద్రుడు మల్లేశ్ బలాస్ట్ గారు, కలసాంబరుడు జబర్దస్త్ లక్ష్మీ కిరణ్, దీనికి సంగీతాన్ని అందించిన వారు కళాకారులు రాజబాబు గారు, వారి గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. ఈనాడు పాడుతా తీయగాలో పాడే పిల్లలతోనే పద్యాలు చదివించిన మహా విద్వాంసులు రాజబాబు గారు. ఆహార్యం దుస్తులు శ్రీ పరమేష్, నంది అవార్డుల గ్రహీత, మాకు సెట్స్ లైట్స్ సహకరించినది సురభి బాబ్జీ గారు, పద్మశ్రీ అవార్డు గ్రహీత. వారింతవరకు ఎవరికీ ఇలా చేయలేదు, మా మీద అభిమానంతో ఈ అవకాశాన్ని మాకు ఇచ్చి మాకు సహకరించారు, వారికి మా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. దయచేసి వారిని వేదికకు రావాల్సిందిగా ఒక్కసారి ప్రార్థిస్తున్నాం. దయచేసి వారు, దయచేసి మా మీద అభిమానంతో చిన్న వెంకట్ వారిని రావాల్సిందిగా కోరుతున్నాం. యువ నాయకుడు సులభికి, సురభి తబల, సురభి కళాకారులు శ్రీ వారిని కూడా వేదికకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. పెంటయ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక్క రెండు మాటలు రచయిత గారు మాట్లాడతారు. ఇది స్కూల్ కుర్రాడికి పరీక్ష పెట్టినట్టు. ఏ ముహూర్తంలో నాకు సత్యనారాయణ గారు పరిచయం అయ్యారు ఆ ముహూర్తం చాలా మంచిది అనిపిస్తున్నది. ఎందుకంటే ఇదే నాటకాన్ని మరొక పద్ధతిలో, మరొక విధానంలో ప్రదర్శించినటువంటి ట్రూ పేరున్నది. వారు ఆ ప్రదర్శనను చూసిన తర్వాత అసంతృప్తికి లోనై నాతో చెప్పారన్నమాట, ఇది ఒక ఫుల్ లెంగ్త్లో రాస్తే బాగుంటుంది. అలాగ నా చేత వారు ఈ నాటకాన్ని రాయించుకున్నారు. నాకు తోచిన పద్ధతిలో, నేను చదువుకున్న పద్ధతిలో, మా గురువుగారి ఆశీస్సుల వల్ల రాసినటువంటి నాటకాన్ని తగ్గించి కుదించి నేను రాసిన పద్యాలను పక్కన పెట్టేసి మహానుభావులు అలసాన పెద్దన గారి పద్యాలనే యథాతథంగా దీంట్లో అనుసరించాలని అనిపించింది మా ఇద్దరికి. ఆ పద్ధతిలో ఇవాళ మీకు ప్రదర్శించడం జరిగింది. ఇందులో పాల్గొన్నటువంటి కళాకారులందరూ చాలా కష్టపడ్డారు, చాలా సాధన చేశారు, పరిశ్రమ చేశారు. వారందరికీ నా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా మిత్రుడు రాజాబాబు గారు మా చక్కనే ట్యూన్స్ అందించారు, వాటి మంచి బాణీలు అందించారు. అవి సాంకేతిక పరమైనటువంటి సహకారంతో కూడా మనకు బాగా అంది ఉంటే ఇంకా సంతోషించేవాళ్ళం. వారికి కూడా నా అభినందన తెలియజేస్తున్నాను. ఇందులో పనిచేసిన సాంకేతిక కళాకారులకు అందరికీ కూడా, ముఖ్యంగా ఈ భారాన్ని, నాటక యజ్ఞాన్ని తన భుజస్కంధాల మీద వేసుకున్నటువంటి మా మిత్రుడు సత్యనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.